నమస్కారం టీఎఫ్సి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల కార్యక్రమానికి స్వాగతం శుక్లాంబరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాగే సర్వ విఘ్నోపశాంతయే ఎత్ యోగీశ్వర కృష్ణ త్రవాధోధనుధర తత్ర శ్రీ విజయభూతిధ్రవా నేతుర్మధర్మమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉన్నాయి ఏ రాశులకి ఏ రకమైన ఫలితాలు ఉన్నాయి ఈ వారం మేషరాశిలో కుజుడు వృషభ రాశిలో రాహువు సింహ కన్యాతులలో చంద్రుడు వృశ్చిక రాశిలో కేతువు అలానే మకరంలో పంచగ్రహ కూటమి రవి గురుడు శని బుధుడు శుక్రుడు ఈ రకమైన గ్రహస్థితి ఏ రాశి వారి మీద ఏ రకమైన ఫలితాలు ఇస్తుంది ధనస్సు రాశి వారికి పరిపూర్ణమైనటువంటి జీవితం ఆవిష్కృతం అవుతున్నదని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్య రాజ్యాల్లో చంద్రుడి యొక్క సంచారం నూతనమైనటువంటి అవకాశాలు ధనం వరదలా వచ్చేటువంటి పరిస్థితి అన్ని సమస్యలకు ఉండేటువంటి పరిష్కారం ఈ వారంలో లభిస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ముఖ్యంగా ధనస్థానంలో పంచగ్రహ కూటమి పంచమంలో గురుడు యొక్క స్థితి పంచమంలో కుజుడి యొక్క స్థితి షష్టమంలో రాహు యొక్క స్థితి ఇది అన్ని రకాలుగాను ఆర్థికంగా మీరు పుంజుకుంటున్నారు అనటానికి కింద చెప్పవచ్చు రాశిలోంచి శుక్రుడు ద్వితీయ స్థానంలో ప్రవేశించిన కారణం చేత ధనం అదృష్టపరమైనటువంటి మీరు ఊహించిన దానికంటే రూపాయి అధికంగా లభిస్తోందని చెప్పవచ్చు ఆర్థికంగా ఇంతవరకు మీరు ఆలస్యమైందని లాంటి ఎదురు చూపులు చూసిన దానికి సార్థకత లభించేటువంటి అవకాశం ఉంది అన్ని విధాల అనుకూలమైనటువంటి ఫలితాలు ఆర్థిక విషయంలో ఉన్నాయి అదేవిధంగా స్పెక్యులేషన్ స్థిరాస్తుల మీద లేకుండా వచ్చేసి మైనింగ్ మీద ఇలాంటి వాటి మీద స్పెక్యులేషన్ మీద పెట్టుబడులు పెట్టండి మంచి లాభసారిగా ఉంటుందని చెప్పవచ్చు ఇన్ఫ్రా మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా వచ్చేసి ఎంత సంబంధమైనటువంటి పరిశ్రమలు ఔషధ సంబంధమైన పరిశ్రమలు మీకు లాభదాయకంగా ఉంటాయి వాటి మీద కనుక మీరు పెట్టుబడి పెట్టినట్టయితే మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా వచ్చేసి గురుడు ఇద్దరు ద్వితీయ స్థానంలో మిగతా మూడు గ్రహాలు రవి బుధుడు శుక్రుడితో కలిసి ఉంటాం తద్వారా వచ్చేసి చంద్రుడి యొక్క సంచారం దాని నుంచి మీ రాశి నుంచి భాగ్యంలోనూ రాజ్యంలోనూ ఉండటం లాభస్థానానికి చేరటం ఈ రకంగా చూసుకున్నట్టయితే ఈ వారం మొత్తం మీదైన వారం కింద చెప్పవచ్చు అన్ని రకాల అనుకూలతలను ద్విగుణీకృతమైనటువంటి లాభాన్ని మంచి పురోగమనాన్ని సూచించేటువంటి ఈ వారం మీకు అదృష్ట సంఖ్య ఒకటిగా చెప్పవచ్చు అదృష్ట దైవం సూర్యుడిని ఆరాధించండి మంచి అనుకూలతలు ఉన్నాయి అదేవిధంగా అదృష్ట వర్ణం గులాబీ వర్ణం మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తుందని చెప్పి చెప్పవచ్చు ఇది ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు